హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అనులవ బ్లాగ్స్. మనం ఈ వీడియోలో వాల్నట్స్ని యూస్ చేసి బర్ఫీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. వాల్నట్స్ అనేవి టేస్ట్లెస్గా చాలా చప్పగా ఉంటుంటాయి కదా, సో చాలామంది పిల్లలు కూడా తినడానికి ఇష్టపడరు. సో అలా తినని పిల్లలకి ఇలా ఒకసారి చేసి పెట్టండి, వద్దనకుండా సైలెంట్గా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. ఈ స్వీట్ ప్రిపేర్ చేయడం కోసం ముందుగా పొయ్యి మీద ప్యాన్ పెట్టి అందులో ఒక కప్పు వరకు వాల్నట్స్ని యాడ్ చేసుకుందాము. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టి జస్ట్ వేడి అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఈ బర్ఫీ ప్రిపరేషన్కి వాల్నట్స్ని మనం పౌడర్ లాగా గ్రైండ్ చేసేసి యూజ్ చేస్తాము. ఒకవేళ వాల్నట్స్ అనేవి మెత్తగా ఉన్నట్లయితే మనం గ్రైండ్ చేసినప్పుడు పౌడర్ లాగా ఫామ్ అవ్వదు, కాబట్టి మనం ఇలా వాల్నట్స్ని ముందుగానే కొంచెం వేడి అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కాసేపు చల్లనిద్దాము. ఇలా ఫ్రై చేసుకున్న వాల్నట్స్ని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుని ఫైన్ పౌడర్ అయ్యేంత వరకు కూడా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ముక్కలేమి లేకుండా ఫైన్ పౌడర్ అయ్యేంత వరకు కూడా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం పక్కన పెట్టేసేద్దాము. ఇప్పుడు బర్ఫీ ప్రిపేర్ చేయడం కోసం పొయ్యి మీద ప్యాన్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి యాడ్ చేసుకుందాము. నెయ్యి అనేది పూర్తిగా మెల్ట్ అయిన తర్వాత మనం ముందుగానే గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న వాల్నట్ పౌడర్ని యాడ్ చేసేసుకుందాము. ఇప్పుడు మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు కూడా మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పౌడర్ని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఫ్రై చేసేటప్పుడు మనకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఆ ఫ్లేవర్ వచ్చేంత వరకు కూడా వాల్నట్ పౌడర్ని ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. చూసారు కదా, కలర్ అనేది చేంజ్ అయిపోయింది. ఇలా ఫ్రై అయిన తర్వాత ఏ కప్పుతో అయితే వాల్నట్స్ని యాడ్ చేసుకున్నామో అదే కప్పుతో 1/4 కప్ వరకు పాలు, అలాగే 1/2 కప్ వరకు పంచదారని యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పూర్తిగా కలిసేంత వరకు మిక్స్ చేస్తూ ఉండాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మిక్స్ చేస్తూ ఉండండి. ఇలా పాలు పంచదార యాడ్ చేసిన తర్వాత మినిమం 1-10 నిమిషాల పాటు ఇలా మిక్స్ చేస్తూ ఉన్నట్లయితే బర్ఫీ కన్సిస్టెన్సీ అనేది థిక్గా చేంజ్ అవుతుంది. ఒకవేళ మీరు ఇలా మిక్స్ చేసేటప్పుడు ఈ బర్ఫీ అనేది ప్యాన్కి అంటుకుంటుంది అని మీరు ఫీల్ అయినట్లయితే ఇంకొక స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసి మిక్స్ చేస్తే సరిపోతుంది. చూసారు కదా, ఇక్కడ బర్ఫీ అనేది ప్యాన్కి అంటకుండా ఫ్రీగా మూవ్ అవుతుంది. ఇలా ఎప్పుడైతే ఘీ అనేది రిలీజ్ అవుతుందో అప్పుడు 1/2 స్పూన్ వరకు యాలకుల పొడిని యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసేసి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మరో 2 నిమిషాల పాటు ఇలా మిక్స్ చేస్తూ ఉన్నట్లయితే ఘీ అనేది పూర్తిగా రిలీజ్ అయిపోయి బర్ఫీ కన్సిస్టెన్సీ అనేది ఇలా థిక్గా చేంజ్ అయిపోతుంది. తర్వాత ఏదైనా ఒక ప్లేట్ని కానీ లేకపోతే ఏదైనా ఒక బౌల్ని కానీ నెయ్యితో గ్రీస్ చేసేసుకుందాము. గ్రీస్ చేసుకున్న ప్లేట్లోకి లేదా బౌల్లోకి మనం ముందుగానే ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న బర్ఫీని ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకుందాము. ఇలా బర్ఫీ సర్ఫేస్ అనేది స్మూత్గా వచ్చేంత వరకు ఏదైనా స్పూన్తో కానీ లేకపోతే స్పాచ్లతో కానీ ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. 10 మినిట్స్ పాటు మనం పక్కన పెట్టేస్తే బర్ఫీ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, పీసెస్ అనేవి ఎంత నీట్గా కట్ అయిపోయాయో. ఇంకెందుకు ఆలస్యం, మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.